ఈసారి రాలేదు. అప్పుడే ఫోన్ చేసిన అది ఐశ్వర్య
ఇంకో మిగతాది చెప్పుకున్నాం, అది ఎన్నో సార్లు తిరిగిపోయింటుంది, దాన్ని మార్చుకుంటాం. మళ్ళీ పౌర్ణానికి తప్పనిసరిగా ధారణ చేయాలి. అందుకని మనం ఇంతమంది ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నాం. ఇప్పుడు మధ్యలో మనకి సమయం దొరకకపోవడం వలన మనకు కొంచెం బిజీ షెడ్యూల్డ్ చాలా అత్యవసర పనులలో ఆ గాయత్రి మాత్రం సరి కనీసం ఒక 20 ఇప్పుడు చేసుకుంటాం. ఓం తత్సక్తుర్వరేభ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువత్సువః ఓం తత్సక్తుర్వరేభ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం తత్సక్తుర్వరేభ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువత్సువః ఓం తత్సవితుర్వరేభ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
భీమలపల్లి నాగభూషణం సహాయ కార్యదర్శి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను.
మేఘల రాములు కార్యవర్గ సభ్యులు నారాయణ సత్యనారాయణ గారు, గాదుల ఆంజనేయులు గారు, మస్త సాయిబాబు గారు, గుర్రం రామస్వామి గారు, కోట ఆనంద్ గారు, బావండ్ల శ్రీనివాసులు గారు, మస్త రామచంద్రయ్య గారు, నామని ముద్దాలు గారు, చివరిగా మస్త అందరి గారు. ఇప్పుడు మేమైతే పేరు చదివామో వాళ్ళందరూ కార్యక్రమాన్ని అధ్యక్ష వారికి అప్పచెప్తూ కొనసాగించాలి. బావుళ్ళ శ్రీనివాసులు గారు ముఖ్య సలహాదారు, బావుళ్ళ శ్రీనివాసులు గారు వేదిక మీదకి రావాల్సింది గారు. ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మన జంతువులకు కాదు, మన రాష్ట్ర
కాబట్టి మన నిజంగా ఓటు మోసం చేసే పరిస్థితి లేదు. అలాంటి మంచితనం ఉన్న పద్మశాలీలు, అలాంటి మంచితనం ఉన్న కేకలు వేసే పద్మశాలీలు ప్రపంచంలో ఆరు ప్రజల చీరని అగ్గి పెట్టలో చేసిన పద్మశాలీలు మరి వారి చరిత్ర ఎక్కడమైంది, వారి గొప్పతనం ఎక్కడమైంది, వారి యొక్క నైపుణ్యం ఎక్కడమైంది, వారిలో ఉన్న కసి ఎక్కడమైంది, ఇవన్నీ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో రాజ్యాధికారం ఎవరికైతే రాదో, ఏ వర్గానికైతే రాదో, ఏ కులానికైతే రాదో, వాళ్ళ యొక్క వర్గం క్షీణిస్తుందని చెప్పేసి చెప్పారు. అంటే మనం ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని ఉన్నా ఏం లేకపోయినా, ఒక వార్డు మెంబరో, ఒక సర్పంచ్, ఒక కౌన్సిలరో, ఒక ఎంపీడీసీ, ఒక ఎంపీడీసీ ఎమ్మెల్యేలో ఉంటే ఆ పవర్ ఏంటి మన కోట్ల రూపాయల ఒక పనికి రాకుండా పోతుంది. కాబట్టి రాబోయే కాలంలో అధ్యక్ష గారికి సమానంగా ఒక పట్టశాలి బంధువుగా, ఒక కమిటీ మెంబర్గా, ఒక సభ్యుడిగా మీకు విన్నప చేస్తున్నాను. రాబోయే కాలంలో మరో గుర్తులో అన్ని మండలాలను కలుపుకొని పెద్ద స్థాయిలో పట్టశాల సభ ఆత్మగౌరవ సభ పెట్టి రాజ్యాధికారంగా కాలకాలం మనకు ఎన్ని ఎన్ని ఎన్డీసీలు ఇస్తారు, ఎన్ని సర్పంచ్లు ఇస్తారు, మరో గుర్తులో ఎన్ని కౌన్సిలర్ సీట్లు ఇస్తారు, మరి కామాషం ప్రకారం జనాభా ప్రకారం మేము ఎంతో మనకి సీట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మీరు అడుగులేయాలని, మీ అడుగులో మీరు అడిగేస్తూ, మీ మొదలు అడిగేసి కోరుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఇచ్చిన కార్యక్రమం పేరు మీ చెంది చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పటిదాకా అధ్యక్షులు చెప్పారు ఇంత పెద్ద డెవలపర్ల గురించి ఇంకా తక్కువ చేస్తున్నారు, మన తక్కువ పని చేయాలని చెప్తున్నట్టు సంకేతం చెప్తున్నారు. మిమ్మల్ని తక్కువ చేయమని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఏమైతే చేశారో మీరు మీ పని ఇంకా ఒక్కటికి రెండు కూడా చేయాల్సిందే. మీ ఎవరు మేము ఉంటాం, నేను నేను అనుకున్న సమాచారం ప్రకారం ఏ ప్రతిలో మంచిగా ఉన్నాయని చెప్పేసి వన్ తర్వాత వస్తారని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతుంది. వస్తారని చెప్పారు మనిషిగా మన పక్కసారి చైతన్యం కావాలని ఆలోచిస్తూ ఇప్పుడు నా మీద బాధ పడ్డారు. ఒకటి మహిళా కమిటీ పద్మశాలీల మహిళా కమిటీ, పద్మశాలీల యువజన కమిటీ, పద్మశాలీల ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల ఒక కమిటీ వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైతే ఇక్కడ మహిళా మరణ తల్లులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ముఖ్యంగా యంగ్స్టర్స్ ఉన్నారో, మీరు ఈ కమిటీలో పనిచేయడానికి సుఖంగా ఉన్నవారన్నారు, మీరు అక్కడికి వస్తారని మీరు పేరు తీసుకుంటాను, మీరు మీ పేరు ఇవ్వాల్సిందిగా విన్నపం చేస్తున్నాను. అదేవిధంగా ఇంకెవరైనా పని చేస్తున్నారు సమయానికి ఇక్కడ లేరు, వారి పేరు కూడా మీరు సూచించాల్సిన అవసరం ఉంది కోరుకుంటూ, అదేవిధంగా యువకులు యువజన కమిటీ ఒకటి అనౌన్స్ చేయడం జరుగుతుంది, అది కూడా ఉద్యోగస్తుల కమిటీ, దానికి సంబంధించిన నేను వస్తాను మీతో మాట్లాడతాను, మీ పేరు సూచించండి అధ్యక్షుల వారికి. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ స్వామి. వ్యాసరచన పోటీ నిర్వహించుకుంటాం, మొత్తమే ఎక్కడో వ్యాసరచన పోటీ మొత్తమే సార్ యాదగిరి సార్.
కార్యక్రమం చేస్తున్నాను. మూడు సార్లు ఓడిపోయాను. ఎప్పుడు కూడా ఈ మత్స్యశాలను ఎక్కడ చేయడానికి ఎక్కడ పోరాటం చేస్తున్నాను. పోరాటంగా పోరాటం చేస్తున్నాను. అంతా సహకరించి మనకు సహాయం చేస్తే రేపు మున్సిపాలిటీలో పరిగణించి మాట్లాడుతున్నాను. ఏమైనా పరిగణంటే సిగ్నల్ అయ్యేది. నాకు ఎక్కువ పరిగణ.
కళాశాల పేర్లను, నిర్మాణ కట్టల పేర్లను, నిర్మాణ కితాతల పేర్లను, కష్టపడి పనిచేసిన కార్యవర్గ సభ్యుల పేర్లను భవన నిర్మాణ ముందు సువర్ణాక్షరాలకు లిఖింపజేయాలని అధ్యక్ష వారికి ఈ సభ ముందు మనవి చేస్తున్నాను. సరే, మరియు అట్లాగే సమయం ఇవ్వలేదనుకున్నారు కాబట్టి భక్తితోనే, నమ్మకంతోనే, విశ్వాసంతోనే భక్త మార్కండే స్వామి లోక కళ్యాణం కొరకు, లోకోత్తరణ కొరకు నినాదంతో, మరియు అట్లాగే అన్నమాట నిలబెట్టకుండా హరిశ్చంద్రుడు చిరంజీవి అయ్యిండు. ప్రజల సౌలభ్యం కోసం, బంగారు భారతదేశం కోసం, బంగారు తెలంగాణ కోసం మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో, మరియు భక్తితో, నమ్మకంతో ఎందరెందరో మహానుభావులు జయాన్ని విజయాన్ని సాధించిండ్రు, పొందిండ్రు. మరియు అట్లాగే భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో, ప్రేమతో, సహనంతో, ఓర్పుతో, త్యాగంతో, మౌనంతో కాబట్టి పైన నిర్మాణం చేయాలని చెప్పాలి. అంటే కంప్లీట్ స్టార్ట్ చేయలేదు, ఇంకా అది స్టార్ట్ అయ్యాలి. తర్వాత ఇప్పుడు ఈ బిల్డింగ్ లో మరి పైన అది
వాళ్ళు కూడా మనమందరం కలిసి పార్టీ
పద్మశాలి సంఘానికి పూర్తి స్థాయి
ఎందుకంటే యువకులు చర్మెక్కువ కొడుకులు ఆ ఏదో స్నేహితులు పెంచింది పంపించింది నేను నాకేం పడాలి అంటే పోతాను. అట్లా కాకుండా ఇక్కడ మార్కండే స్వామి దగ్గర మేము కమిటీకి కలు సందర్భంలో